జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ యాదగిరి నగర్లో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు సహాయం చేసేందుకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వెంగళరావు నగర్ డివిజన్ అధ్యక్షులు దీదీపీ ఆధ్వర్యంలో 300 మంది ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ, ఎక్కడైతే హాట్స్పాట్ జోన్లు గుర్తించడం జరిగిందో అక్కడ వారికి తమ కార్యకర్తలు వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందిస్తారని తెలియజేశారు. ఇంకా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు, మనం కూడా మీరు కూడా స్వచ్ఛందంగా వివిధ ఏ గల్లీ కావచ్చు ఎక్కడ వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా మేము ఇప్పటికప్పుడు చేసుకుంటూ ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో అక్కడ మేము ఇమీడియట్లీ ఐడెంటిఫై చేసి మా నాయకులు కార్యకర్తలు డెఫినెట్గా ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇది కంటిన్యూగా కొనసాగిస్తుంది. అక్కడ నేను వెళ్ళాం, ఎక్కడికి ఉంది నేను వెళ్ళాం, దీన్ని చూసి 30 మంది వాలంటీర్స్ని పెడతాను. నేను లిస్ట్ కూడా ఇచ్చేసాను ఎక్కడెక్కడితే ఎక్కడికి ఉంది. 30 మంది వాలంటీర్స్ కార్యకర్తల ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చేసాను, వాళ్ళకి పాసల్లాగా ఇస్తారు. డ్యూటీ జరుగుతుంది. ఈ 30 మందే ఆ గల్లీలో ప్రతి ఇంటికి వెళ్ళి కూరగాయలు కానీ బియ్యం కానీ ఏం కావాలి